శుభం వేయాదు శ్రీ గురు ప్యోనమహ మీనరాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం మీనరాశి వారికి చతుర్థంలో రాహు పంచములో చూసే గ్రహాలేవు సథానంలో చూసే చతుర్గ్రహ కూటమి భాగ్యంలో గురుడు రాజ్యంలో శనిగేతుడు మహా అద్భుతంగా ఉన్నాయి చతుర్థంలో రాహు యొక్క ప్రభావం తప్ప ఆరో ఇంట్లో చతుర్గ్రహ కూటమి కూడా ఒక రకంగా ఇబ్బంది భాగ్యంలో గురుడు వీటన్ని జయిస్తాడు రాజ్యంలో ఉన్న శనికేతువులు కావలసినంత బలాన్ని ఇస్తారు ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన కావాల్సినంత బలం ఇస్తారు ఎప్పుడైతే రాజ్యం బలంగా ఉందో రాజ్యంలో అద్భుతంగా ఉందో భాగ్యస్థానం బాగుందో డెఫినెట్గా యాజ్ ఫర్ ఎస్ ఫైనాన్షియస్ కన్సర్న్ యాజ్ వర్ అస్ అదర్ ఎమ్యూనిటీస్ కన్సర్న్ ఏం మాత్రం భయపడకుండా అన్నీ సమకూర్చినట్టుగా జరుగుతూ ఉంటాయి ఇంకటి వచ్చే నాలుగో ఇంట్లో రాహు యొక్క ప్రభావం అయితే ఈ సంవత్సరం అంతా ఉంది దాని ప్రభావం వల్ల తల్లిగారిని జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం పడుతుంది అదేవిధంగా ఆరో ఇంట్లో ఉన్న చతుర్గ్రహ యొక్క ప్రభావం వల్ల కూడా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కనబడతాయి ఎప్పుడో చేసిన అనారోగ్య స్థితి నుండి బయటకి పడ్డానికి చేసే ప్రయత్నాల్లో అవన్నీ బయటపడటము దానివల్ల ఇంకొంచెం మెడిసిన్ ఏదో టెస్ట్కి వెళ్తే ఏదో బయటపడినట్టుగా అటువంటి పరిస్థితి ఏర్పడడం దానివల్ల మొత్తం డొంక కదిపితే తీగ కదిపితే దొంక తీగ కదిపితే దొంక అంతా కదిలినట్టు అన్నట్టుగా ఏదో ఒక సమస్య గురించి ముందుకెళ్తే ఇంకేవో సమస్యలు బయటపడి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కనబడతాయి కానీ మీనరాశి వారికి అదృష్టం ఏంటంటే గురుబలం అయితే ఉంది కాబట్టి ఆ గురుబలంతో ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది కాబట్టి నిత్యము గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్యుటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్స్ ఇటువంటి అన్ని సెక్టార్లలో కూడా పనిచేసే వ్యాపార వ్యవహారం నడిపించే వాళ్ళందరికీ కూడా గురుమంత్ర సాధనం చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఒక ఫార్చ్యూన్ ఐ గుడ్ ఫార్చ్యూన్ కనవడానికి అవకాశం ఉంటుంది ఏమాత్రం భయపడకం లేదు అన్నిటిక ముఖ్యంగా ఆరో ఇంట్లో ఉన్న చతుర్గ్రహ కూటమి ఒక పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం అయితే బాగానే కనబడుతుంది అక్కడ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క శని యొక్క దృష్టి మనకి లేకపోయినప్పటికీ అక్కడ ఆరో ఇంట్లో నాలుగో ఆరో ఇంట్లో ఉన్న ఈ నాలుగు గ్రహాలు సింహరాశిలో ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి కొంతవరకు మెరుగుపడి గురుబలాన్ని కూడా సాధన చేయండి గురుబలాన్ని కూడా మంత్ర సాధన చేస్తే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పుకోద్దాం శుభం బియాదు